नमस्ते वेलकम टू स्काई विजन न्यूज़ नेनु ममता केंद्रपालित प्रांतमैन यानाम नियोजकवर्गंलो इटीवल जरिगिन असेंब्ली एन्निकल्लो सत्ता चाटिन कीर्ति शेषुलु गोल्लपल्ली गंगाधर प्रताप तनयुडु श्रीनिवास अशोक पुदुचेरिलो प्रमाण स्वीकारं चेसि तोलिसारी यानाम विचेसिन संदर्भंगा यानामलो अडुगडुगुन प्रजलु ब्रह्मरथं पट्टि शुभाकांक्षलु तेलिपारु। केंद्रपालित प्रांतमैन यानाम नियोजकवर्गंलो इटीवल जरिगिन असेंब्ली एन्निकल्लो सत्ता चाटिन कीर्ति शेषुलु गोल्लपल्ली गंगाधर प्रताप तनयुडु श्रीनिवास अशोक पुदुचेरिलो प्रमाण स्वीकार तोलिसारिगा यानाम विचेसिन संदर्भंगा यानामलो अडुगडुगुना प्रजलु ब्रह्मरथं पट्टि शुभाकांक्षलु तेलिपारु। तोलुत श्रीनिवास अशोक पात बस स्टाण्ड गल निलुवेत्तु अंबेडकर् विग्रहानिकि पूलमाल वेसि निवाळुलर्पिंचारु। अनंतरं कार्यकर्तलु अभिमानुल कोरकु नियोजकवर्ग परिधिलो गल ग्रामाल पुरवीधुल्लो रालीगा तम अभिमानुलनु यानाम प्रजलनु कलिसि कृतज्ञतलु तेलुपुतू राली कोनसागिंदि। अडुगडुगुन अभिमानुलु बाणासंच कालपुलतो केक्लनु कट् चेयिंचि वारि अभिमानान्नि चाटारु। Yeah।
दुर्गांबिका प्रसाद जय कोलबल्ले जय कोलबल्ले जय कोलबल्ले जय कोलबल्ले जय कोलबल्ले जय कोलबल्ले యానం ప్రజలందరికీ నమస్కారం అండి. ఈ రోజు జరిగిన ర్యాలీ నాకు చాలా ఆనందంగా అనిపించింది. ప్రతి ఒక్కరు కూడా నన్ను ఎంత నమ్మి ఈ రోజు ఈ స్థాయి వరకు తీసుకొచ్చారు. ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా ప్రజలందరికీ ఏ మాట అయితే ఇచ్చానో ప్రతి ఒక్కటి చేసి మీ అందరి గుండెల్లో ఎలా ఉన్నానో ప్రతి ఒక్కరికి ఆ మాట తీర్చుకునే నేను నిలబెట్టుకుంటాను. మీరందరూ కూడా ఈ కోవిడ్ వాతావరణం ఉంది కాబట్టి ఈరోజు మీరు రమ్మన్నా అన్నీ వదిలి మీరు ఎప్పుడైతే రెండు మూడు సార్లు కూడా ఇదే విధంగా అన్నయ్య ఆపేశాడు లేకపోతే రానివ్వలేదు అని అనుకున్నారని ఈరోజు ఇంకా నేను ఏం ఆపదలుచుకోలేదు. కానీ మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎంతోమంది ఆత్మీయుల్ని మిత్రుని కూడా కోల్పోయాం మనం. ఈరోజు ఏ కుటుంబంలో విషాదం వచ్చినా నా కుటుంబంలో అయిందనే అనుకుంటాను నేను. కానీ మీరందరూ కూడా జాగ్రత్తగా ఉండి ఎటువంటి వాతావరణం మనం అతి త్వరలో పోగొట్టుకుంటాం ఒక రెండు మూడు నెలలు జాగ్రత్తగా ఉండి మళ్ళీ మీకు ఏ మాట అయితే ఇచ్చానో మీరందరూ కూడా అందరూ కలిసి ఎదుగుదాం. ఈ కుల మతాలకు అతీతంగా అని మొదటి రోజు నేను చెప్తూనే ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఆ కులం ఈ కులం అని ఏది కూడా ఎవరు ఇబ్బంది పడాల్సిన పని లేదు. నాకు అటువంటి వాతావరణంలో నేను లేను, మీ అందరితోనే ఉంటాను, మీలో ఒక్కడిగానే ఉంటాను. మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడా ఈ కరోనాని జయించండి. అందరం కూడా సుపరిపాలనలో ఆనందంగా సుఖంగా ఉందాం.
ఏటూరు నగరం మండలంలోని చిన్నబోయినపల్లి పెట్రోల్ బంకు దగ్గర ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు నల్లల కుమారస్వామి సూచన ప్రకారం జరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని పెట్రోల్ బంకు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఏటూరు నగరం మండలంలోని చిన్నబోయినపల్లి పెట్రోల్ బంకు దగ్గర ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే సీతక్క ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు నల్లల కుమారస్వామి సూచనల ప్రకారం పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని పెట్రోల్ బంక్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు పార్టీ మండల అధ్యక్షులు చిటమట రఘు ఆధ్వర్యంలో జరిగింది. ఇట్టి కార్యక్రమానికి అతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఈశవడ్ల వెంకన్న హాజరయ్యారు. నాయకులు మాట్లాడుతూ 5 నెలల కాలంలో 43 సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రజలపై అధిక భారం మోపారని, అదేవిధంగా గడిచిన 13 నెలలుగా పెట్రోల్ ధరలు 27.70 రూపాయలు డీజిల్కు 25.90 రూపాయలు పెంచారని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలపై అధిక భారం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే డీజిల్ పెట్రోల్ ధరలు పెరుగుతుంటే రాష్ట్రంలో నిత్యావసర ధరలు భారీగా పెంచి అమ్ముతున్నారని, దీనికి మాఫియా తయారైందని, పెరిగిన డీజిల్ పెట్రోల్ నిత్యావసర వస్తువులు తగ్గించడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర దమ్ము లేదని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఈశవ వెంకన్న, టీఎస్ ఉపాధ్యాయుడు చెన్నూరి బాలరాజు, మండల ప్రధాన కార్యదర్శి వావిలాల ఎల్లయ్య, మండల ఉపాధ్యాయుడు రియాజ్, జియా కార్యకర్తలు పాల్గొన్నారు. అదే కోణంలో మన బీసీసీ ఏఐసీసీ ఇచ్చిన పిలుపు మేరకు మన ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, ఏఐసీసీ మహిళా ప్రధాన కార్యదర్శి సీతక్క గారి ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి గారి సూచన మేరకు ఈ రోజున ఏటూరు నగరం చిన్నపల్లి పెట్రోల్ బంకు దగ్గర నిరసన కార్యక్రమం మరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఇసవర్ల వెంకన్న గారికి, అదేవిధంగా పిఎస్సిఎస్ వైస్ ప్రెసిడెంట్ చెన్నూరి బాలరాజు గారికి, అదేవిధంగా మండల కార్యదర్శి ప్రధాన కార్యదర్శి వాయులాల ఎన్నల్ల గారికి, యూత్ అధ్యక్షుడు సీన్ గారికి, సులేమాన్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు గడిచిన 5 నెలల సార్లు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం జరిగింది. గత 13 నెలల్లో పెట్రోల్ దాని మీద 27.90 రూపాయలు పెంచితే డీజిల్కు లీటర్కు 25.90 రూపాయలు పెంచడం జరిగింది. అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కై, కేంద్రం కొంత పెంచుతే డీజిల్ దాని మీద, రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే వరకు వీళ్ళు కూడా 4 రూపాయల నుండి 5 రూపాయల వరకు 30 రూపాయల వరకు కూడా పెంచిన సందర్భాలు ఉన్నాయి. దయచేసి ఒక్కటే చెప్తున్నాం, ఈ పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలి. ఈ కరోనా సమయంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులకు తోడుగా ఈ పెట్రోల్ డీజిల్ ధరలు, అదేవిధంగా దీనినే కొంతమంది మాఫియా వాళ్ళు నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెంచడం జరుగుతుంది. ఇంత గతంలో 75 రూపాయలు ఉన్న ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు 180-190 రూపాయల వరకు వచ్చిందంటే, మరి ఈ కరోనా కష్టకాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిరంకుశ వైఖరి వల్లనే కేసీఆర్ సారు ఒక్కసారి కూడా మరి హాస్పిటల్కి వచ్చిన సందర్భాలు లేవు. గ్రామాలలో తిరిగి మరి కరోనా బారిన పడ్డ పేషెంట్లను మరి మందలించిన సందర్భాలు కూడా లేవు అనేది కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, మరి ఈ రోజున మా సీతక్క గారి పిలుపు ఆదేశానుసారము, అదేవిధంగా ఈ నియోజకవర్గంలో ఉన్న కరోనాతో ఇబ్బందులు పడుతున్న అందరినీ కూడా మన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సీతక్క గారి సూచన మేరకు మరి వాళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరుగుతుంది. మరి బియ్యమును, మరి పప్పులో, ఉప్పులో, నూనెను అందజేద్దామనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీరందరూ సహకరించినందుకు మీకు పేరు పేరున ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. తాళరేవు మండలం తాళరేవు మహిళా సమాఖ్య కార్యాలయంలో జగనన్న తోడు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణం కార్యక్రమాన్ని ఉమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు.
తాళరేవు మండలం తాళరేవు మహిళా సమైక్య కార్యాలయంలో జగనన్న తోడు చిరు వ్యాపారులకు వడ్డీ లేని రుణ కార్యక్రమాన్ని మొమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ప్రారంభించారు. స్థానిక గ్రామ సర్పంచ్ రెడ్డి అరుణ సుహాసిని దేవి రెడ్డి బాబు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు పొన్నాడ సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల కష్ట నష్టాలను కనులారా చూసిన ప్రజానాయకుడు జగనన్న అని అందుకే రోడ్ల పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్న వారిని గుర్తించి వారికి ఎవ్వరూ అప్పులు ఇవ్వరని ఇచ్చిన నూటికి ఐదు నుంచి పది రూపాయల రోజువారీ వడ్డీలు వసూలు చేసి వారి రక్తాన్ని పీలుస్తున్నారని గమనించి ఆ చిరు వ్యాపారులకు ప్రతి ఏటా పదివేలు వడ్డీ లేని రుణం అందించడం మన ముఖ్యమంత్రి జగనన్న ప్రజారంజక పాలనకు నిదర్శనమని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం డీసీసీబీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు జిల్లా పరిషత్ సభ్యులు దొమ్మేటి సాగర్లు మాట్లాడుతూ ఉన్నత వర్గాల నుంచి కింది స్థాయి వర్గాలు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో గుర్తించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని అన్నారు. అందువలనే అన్ని వర్గాలకు మేలు చేస్తున్నారని తెలిపారు. అనంతరం మండలానికి చెందిన జగనన్న తోడు లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోదా గోవింద్ కుమార్, సర్పంచ్లు పేయాల మంగేష్ శ్రీనివాస్, ఇంజరం సర్పంచ్ ప్రసాద్, సుంకరపాలెం సర్పంచ్ టిల్లపూడి నాగేశ్వరరావు, పోలేకూరు సర్పంచ్ నూకరాజు, గోవలంక గాడిమోగ ఉప్పంగల సర్పంచ్ తో పాటు నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనాలు కలిసి ఏ ఏ విషయాలైతే ఆయనకి తెలియజేశారో ఆ విషయాలన్నీ కూడా కూలంకషంగా పరిశీలించి చేసినటువంటి కార్యక్రమాల్లో ప్రధానంగా ఈ చిన్న చిన్న చిరు వ్యాపారాలు చేసుకున్న వారికి బెనిఫిట్ కలిగించాలి అంటే బ్యాంకులు ముందుకు రావు. ఎందుకంటే బ్యాంక్ ముందుకు రావాలి అనుకుంటే వాళ్ళకి వెనకాల ఏదైనా ఉండాలి సపోర్టింగ్గా. ఒక ఆస్తి లేకుంటే మరి ఆస్తి ఉన్నవాళ్ళు ఎవరో ఒకరు హామీ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి మరి రోజు పక్కన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకున్న వాళ్ళకి చేయూత ఇవ్వాలి అంటే ఆయన దృష్టి ఎంత కింద స్థాయిలో కష్టపడుతున్న వారిని కూడా పరిశీలించి వాళ్ళ సహకారాలు అందించాలి. నేను వాళ్ళకి తీసుకురావడం జరిగింది. ఆ చెక్కులు పంపిణీ చేసి ఒకసారి మిమ్మల్ని అందరినీ కలుసుకుని వెళ్దామని చెప్పి ఈరోజు మేము రావడం జరిగింది. లేదంటే నాకు కూడా చాలా చాలా నీరసంగా ఉంది. మొట్టమొదటి ప్రోగ్రామ్ ఇది. నేను సుమారుగా ఫోన్ చేసిన తర్వాత మళ్ళీ కోలుకున్న తర్వాత మొట్టమొదటి ప్రోగ్రామ్ మళ్ళీ నా నియోజక నా మండలం నాకు ఇష్టమైన మండలంలోనే దాంతో భాగంగానే ఈ జగనన్న తోడు కార్యక్రమం, ఈ జగనన్న తోడు కార్యక్రమం మనం ఒకసారి మనం తీసుకున్నట్లయితే ఈ వీధి వ్యాపారులు చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో అప్పుడు సాధారణంగానే నారాయణ వాడికి అప్పుదొరుకు నారాయణ వాడికి వేదిక మీద మా అందరికీ కూడా ఒక రూపాయలు అడుగు రెండు రూపాయలకు అప్పుదొరు ఏమీ లేని దిగి పేదకి పది రూపాయలు అప్పించేవాడు ఇవాళ మనం చూస్తూ ఉంటాం. నిరుపేద ఉంటారు, అక్కడికి ఏ కష్టం వచ్చినా వాడు పనిచేసి ఆ ఇంటి యజమాని దగ్గరకు లేకపోతే ఆ రైతు దగ్గరకు వెళ్ళి నాకు ఈ కష్టం వచ్చింది ఒక పది రూపాయలు ఇవ్వమంటే మనం ఆలోచిస్తాం ఈ మనీ తిరిగిస్తారా లేదా. అలాంటిది మన జగనన్న పెద్ద మనసుతో ఇవాళ ఎవరైతే అత్యంత పేద వర్గానికి సంబంధించి చిరు వ్యాపారులు ఎవరైతే ఉంటారో చిన్న చిన్న వ్యాపారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేసినట్లయితే వాళ్ళ కుటుంబాలకు మేలు జరుగుతుందని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఇందాక గురుగారు చెప్పినట్టుగా జనార్దన్ గారు చెప్పినట్టుగా ఒక వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికి వెళ్తే వాడి వ్యాపారానికి సంబంధించి ఒక 1,000 రూపాయలు అప్పించాడంటే ముందుగా దాంట్లో 10 రూపాయల వడ్డీ కింద కొంత మొత్తాన్ని మినహాయించుకుని ఇచ్చిన సందర్భాలు మనం ఇవాళ చూస్తూ ఉన్నారు. చిన్న పేదవాడికి ఇవాళ అలాంటి పేదవాడిని అసలు కూడా ఇవాళ ప్రభుత్వం ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇవాళ జగనన్న తోడు ద్వారా 10,000 రూపాయలు వాడికి రుణంగా ఇస్తూ వాడికి వడ్డీ ఏదైతే చెల్లించాల్సిన వడ్డీ ఏదైతే ఉందో అది ప్రభుత్వం తిరిగి చెల్లించే విధంగా ఒక పథకాన్ని రూపకల్పన చేసి 20,000 మందికి ఇవాళ చిరు వ్యాపారాలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని ఎవరైతే ఉంటారో నిలిపేదలు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇవాళ జగనన్న తోడు ద్వారా 10,000 రూపాయలు రెండో విడత మొదటి విడతగా జనవరిలో ఇచ్చాం. రెండో విడతగా ఇప్పుడు మనం 8వ తారీఖున మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఇక్కడ కూడా ఎక్కడ కూడా లిమిటేషన్స్ లేవు. ఏ ప్రభుత్వం అయినా ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించినప్పుడు కొంతవరకు ఒక లిమిటేషన్ ఉంటుంది. అంటే 100,000 మందికి ఇస్తాము, 2,00,000 మందికి ఇస్తాము.
ఇక్కడ మన ప్రభుత్వంలో అర్హత ఉంది. ఎవరైతే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఇవాళ మన ప్రభుత్వం ద్వారా నేరుగా వాళ్ళకి రుణాలు ఇచ్చే ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ప్రీత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ప్రారంభించడం జరిగింది. అలాగే మీరు కూడా ఇందాక చెప్పినట్టుగా మన మనం చెప్పినట్టుగా ఈ ఏదైతే మనం చెల్లించాల్సిన ప్రభుత్వం ఒక 10,000 రూపాయలు మీకు వడ్డీ లేకుండా. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం జార్జిపేట నీలపల్లి ప్రాంతాల వాసులు ఇటీవలే పుదుచ్చేరిలో యానాం నియోజకవర్గం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా యానాం విచ్చేసిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కు ఘనంగా స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం జార్జిపేట నీలపల్లి గ్రామాల వాసులు ఇటీవలే పుదుచ్చేరిలో యానాం నియోజకవర్గ శాసనసభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసి తొలిసారిగా యానాం విచ్చేసిన గొల్లపల్లి శ్రీనివాస్ అశోక్ కు ఘనంగా స్వాగతం పలికి తమ అభిమానాన్ని చాటుకున్నారు. మండలంలో వ్యాక్సిన్ సెంటర్లలో శుక్రవారం 5 సంవత్సరాల లోపు పిల్లల తల్లులకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ మొదటి డోసు వేసే కార్యక్రమాన్ని శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలంలో 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల తల్లులందరికీ కరోనా వ్యాక్సిన్ వేయించుకొని వారి పిల్లలను రక్షించుకోవాలని శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి విజయ్ థామస్, డీసీసీబీ చైర్మన్ దున్నా జనార్దన్ రావు, తొమ్మేటి సాగర్, కాగా గోవింద్ కుమార్, దొరబాబు, కోరంగి సర్పంచ్, పియాల మంగేష్, శ్రీనివాస్, గంగాధర, గుండు శ్రీనివాస్, చలపతి తదితరులు పాల్గొన్నారు. తాళరేవు మండలంలో 13 మందికి సీఎం రిలీఫ్ చెక్కులను శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ శుక్రవారం తాళరేవు వెలుగు కార్యాలయంలో లబ్ధిదారులకు అందించారు. తూర్పుగోదావరి జిల్లా తాళరేవు మండలం తాళరేవు వెలుగు కార్యాలయంలో జరిగిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వివిధ కారణాల వల్ల వైద్య సేవలు పొందిన 13 కుటుంబాలకు సుమారుగా 4 లక్షల రూపాయలు అందజేశారు. లక్ష్మి నాగేశ్వరరావు.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.